ఇక నేడు నిర్మల్లో తెలంగాణ విమోచన దినోత్సవ సభ నిర్వహించనున్నారు. దీనికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరు కానున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే బీజేపీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దీనిపై మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రాజశేఖర్ అందిస్తారు. రాజశేఖర్, రూపా నిర్మల్ జిల్లాలో జరిగే సభకు సర్వం సిద్ధం చేశారు బీజేపీ పార్టీ శ్రేణులు. గత 2 రోజులుగా ముఖ్య నాయకులు సభకు సంబంధించినటువంటి పూర్తిగా క్షుణ్ణంగా కూడా పరిశీలించి సభకు హాజరయ్యేటటువంటి ఏదైతే 100,000 మందితో కూడినటువంటి సభ విజయవంతం చేసే దిశగా అయితే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అయితే ఇప్పటికే ముమ్మరంగా ఏర్పాటు చేసినటువంటి అంశం ఉంది. అయితే నిన్న గురువారం రోజునే కేంద్ర బలగాలు పూర్తిగా కూడా నిర్మల్ పట్టణాన్ని ఆధీనంలో తీసుకున్నాయి. పూర్తిగా కూడా పహార కాస్తున్నటువంటి అంశంగా మనకు కనిపిస్తా ఉంది. అయితే సభకు భారీగా తరలివచ్చేటటువంటి అంశం ఉండటంతో ఇటు ప్రత్యేకంగా పార్కింగ్ కు సంబంధించినటువంటి ఏదైతే ఉంటుందో దానికి కూడా పూర్తిగా కూడా ఏర్పాట్లు చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా కూడా ఉన్నటువంటి ఏదైతే స్థానిక ఇటు ఎస్పీ కావచ్చు ఇతరత్ర పోలీస్ సిబ్బంది కూడాను పర్యవేక్షించినటువంటి అంశం మనకు కనిపిస్తా ఉంది. ఈ రోజు అమిత్ షా 17 సెప్టెంబర్ వివేచన దినానికి ఏదైనా వస్తున్నటువంటి అంశం ఉంది. దీనికి కేంద్ర మంత్రి కిషన్ తో పాటు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా హాజరవుతారు. వీరితో పాటుగా ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా హాజరు కానున్నారు. రూపా, థ్యాంక్ యూ రాజశేఖర్.